ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధరను పొందాలని కొల్చారం సొసైటీ చైర్మన్ నాగూరి మనోహర్, కార్యదర్శి పార్థిగారి కృష్ణ అన్నారు. కొల్చారం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సొసైటీ చైర్మన్ మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వరిధాన్యాన్ని తూకం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మనోహర్ మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధరను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చింతల బాలరాజు, బాలయ్య, పోచయ్య, టిఆర్ఎస్ నేతలు దేవన్న గారి శేఖర్, కోరవర్ ప్రభాకర్, పాల్వంచు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొల్చార గ్రామంలో సహకార సంఘం తరఫున ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం చేశాము. అందరూ రైతులు సహకరించి ధాన్యాన్ని 13% తేమ శాతం ఉండాలి, రైస్ మిల్లర్స్ ఆగకుండా, రైతులకు ఇబ్బంది కాకుండా, లారీలకు ఆపకుండా రైతులందరూ సహకరించాలి. తేమ శాతము 13% ఉండాలి. గిట్టుబాటు ధర గత పోయిన సీజన్ కంట 53 రూపాయలు గవర్నమెంట్ పెంచింది. దాన్ని ఉపయోగించుకుంటూ ధర మంచిగా ఎండబోసి మాకు ఇబ్బంది కాకుండా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా అందరూ రైతులు సహకరించాలని, మళ్ళా సెకండ్ గ్రేడ్ ధాన్యానికి 30 రూపాయలు తగ్గుతూ దాన్ని కూడా తీసుకుంటామని చెప్తున్నాము. సన్నదిక ధర రెగ్యులర్ కాలేదు కాబట్టి అయినాక కూడా తీసుకుంటామని మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. Thank you.